गुड मॉर्निंग स्टूडेंट्स मैं मिडवाइफरी सब्जेक्ट गुरी डिस्कस न्यू यूनिट स्टार्ट यूनिट सिक्स साधारण प्रसव अंत नार्मल लेबर गुरी तेजकंदाजु असल साधारण प्रसवम अटे आ प्रसव मूल अंशाले प्रसव प्रारंभम कावानी कारण सूचन एंत टाइम तीस अने चूदा प्रसवम अने ప్రసవము అసలు ఫస్ట్ ఈ ప్రసవము అంటే ఏంటిది అనేది చూద్దాము. ఈ ప్రసవం అంటే ఏంటిది అంటే ఫస్ట్ పిండము అనేది మావి జువ్వు చర్మము జనన మరణ మరణము ఖండము నుంచి బయట పడే విధానాన్ని మనం ప్రసవం అని అంటారన్నట్టు. ఓకేనా స్టూడెంట్స్, ప్రసవము అనేది గర్భము ధరించిన ఎడల వాళ్ళకి 28 వారాల తర్వాత వాళ్ళకి ప్రసవం అయితే గనక దాన్ని ప్రసవము అని అంటారు. అంతకు ముందు అయితే గనక వాళ్ళని ఏమంటారంటే గర్భస్రావము అని అంటారు అన్నట్టు ఆ ప్రసవంని. సో ప్రసవం యొక్క డెఫినేషన్ ఇది. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైందా మీకు? 28 తర్వాత ప్రసవం జరిగితే కనుక దాన్ని ప్రసవం అంటారు, అంతకు ముందు జరిగితే దాని కనుక దాన్ని గర్భస్రావం అంటారు అన్నట్టు. ఫస్ట్ సాధారణ ప్రసవం అంటే ఏంటిదో చూద్దాము. అంటే నార్మల్ లేబర్, ఈ పిండము నెలలు నిండిన తర్వాత ఈ ఏంటంటే జన్మించేదాన్నే ఈ సాధారణ ప్రసవం అంటారు. దీంట్లో మళ్ళీ ప్రసవము విధానము దానంతట అదే జరుగుతుంది అన్నట్టు, దాన్ని సాధారణ ప్రసవం అంటారు. ఇందులో ఏంటంటే ప్రసవమునకు 24 గంటల కంటే ఎక్కువ కాలము పట్టదన్నట్టు ఇందులో ప్రసవానికి. ఈ సాధారణ ప్రసవంలో ఎటువంటి చిక్కులు లేకుండా నార్మల్గా జరిగేదాన్ని సాధారణ ప్రసవం అని అంటారు అన్నట్టు. సో ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రసవము యొక్క మూల అంశాలు ఏంటిదో చూద్దాము. ఈ ప్రసవం యొక్క మూల అంశాలు ఏంటి అంటే 3 భాగాలుగా విభజింపబడ్డది. దీంట్లో చూసినట్టయితే ఫస్ట్ శక్తులు, తర్వాత ప్రయాణించే మార్గము, ఇంకా ప్రయాణించినది చూద్దాము. ఫస్ట్ శక్తులు చూసినట్టయితే, ఓకేనా స్టూడెంట్స్, ఫస్ట్ శక్తుల్లో 2 రకాల శక్తులు ఉంటాయి. అంటే శక్తులు అంటే ద పవర్స్ అని అంటారు. ఈ శక్తులలో ఫస్ట్ చూసినట్టయితే ముఖ శక్తి, సెకండ్ వన్ చూసినట్టయితే సహకార శక్తి అంటారు. ముఖశక్తి చూసినట్టయితే ఈ ముఖశక్తిలో ఏంటంటే గర్భాశయము కండరములు సంకోచించి వికసించేదాన్నే ముఖశక్తి అంటారు. ఈ సహకార శక్తి ఏంటంటే ఉదరఖండములు విభజకాలము సంకోచించేదాన్నే సహకార శక్తి అంటారు. ఈ శక్తులు ద పవర్స్ అనేది 2 రకాలుగా విభజింపబడి ఆ 2 రకాల్లో ముఖశక్తి ఒకటి, సహకార శక్తి ఒకటి. ఓకేనా ఫస్ట్ అనేది. నెక్స్ట్ వన్ చూసినట్టయితే ప్రయాణ మార్గము, ఈ ప్రయాణం ఈ లేబర్ ప్రయాణించే మార్గము ఉంటుంది కదా, దాన్ని కూపకము, గర్భాశయము భాగము, పెల్విక్ ఫ్లోర్ ఇది ఇవన్నీ ప్రయాణ మార్గం కిందికి వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ ప్రయాణించినవి, ఈ ప్రయాణించినవి ఏమేమిటి, ప్రయాణించినవి ఏంటి అంటే డెలివరీ అయ్యే టైంలో ఏమేమి వస్తాయి, ప్రయాణము చేసినవి ఏంటి, ముఖముగా పిండము వస్తుంది, మావి వస్తుంది, మావి తర్వాత జువ్వు చర్మము, ఉమ్ము నీరు మొదలగునవి ఇవన్నీ లేబర్ టైంలో బయటకు వస్తాయి అన్నట్టు డెలివరీ టైంలో. సో దీన్ని ప్రయాణించినవి అని చెప్తారన్నట్టు. సో ఫస్ట్ వన్ శక్తులు, సెకండ్ వన్ ప్రయాణ మార్గములో ఇంక్లూడ్ అయినవి కూపము, గర్భాశయము, పెల్విక్ ఫ్లోర్, ప్రయాణించినవి ఏంటి పిండము, మావి, జువ్వు చర్మము, ఉమ్ము నీరు ఇవన్నీ వస్తాయి అన్నట్టు. సో ఇవి 3 టైప్స్. నెక్స్ట్ చూసినట్టయితే ప్రసవము ప్రారంభం యొక్క కారణాలు ఏంటో చూద్దాము. వీటి యొక్క కారణాలు ఏంటి అంటే ఫస్ట్ చూసినట్టయితే నిండు గర్భములో గర్భాశయము ఎక్కువ సాగుట లేదా ఉబ్బడం వలన దీని వలన ప్రసవం అనేది ఫస్ట్ మొదలవడానికి కారణం అవుతుంది అన్నట్టు. ఫస్ట్ యొక్క దాని యొక్క కారణము ఏంటంటే గర్భం అనేది సాగడం కానీ ఉబ్బడం కానీ ఇట్లా జరిగితే కనుక అది ఒక కారణం అన్నట్టు ఫస్ట్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే నిండు గర్భాశయానికి మావి యొక్క ఏంటంటే నిపుణత తగ్గును, దాని వలన ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరోన్ స్థాయిని తగ్గించును. ఈ సమయంలో పిట్యుటరీ గ్లాండ్ నుంచి ఆక్సిటోసిన్ ప్రసవము రావడానికి దోహదపడుతుంది అన్నట్టు. ఈ పిట్యుటరీ గ్లాండ్ నుంచి ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది అన్నట్టు. సో ఓకేనా స్టూడెంట్స్, నెక్స్ట్ చూసినట్టయితే
ఉదయించు భాగము అనేది గర్భాశయ కండరము మీద నుండి నాడుల మీద ఒత్తిడి అనేది కలుగుతుంది అన్నట్టు. ఇది కూడా ఒక కారణం అన్నట్టు ప్రసవము కావడానికి. సో ఈ ఈ కారణాలు బట్టి మనం ప్రసవం టైం అయింది, వాళ్ళు డెలివరీకి సిద్ధంగా ఉన్నారు అనేది మనం తెలుసుకోవచ్చు అన్నకు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే సూచనలు, సూచనలు ఏంటంటే చూద్దాం. ఇప్పుడు నెలలు నిండుటకు రెండు లేక మూడు వారములకు ముందు గర్భాశయము కిందికి దిగుతుంది అన్నట్టు. దాన్ని ఏమంటారు, లైటనింగ్ అని కూడా అంటారు అన్నట్టు. నెలలు నిండినప్పుడు ఏంటంటే రెండు లేదా మూడు వారాలకు ముందు ఏంటంటే గర్భం మీద బరువు అనేది పడుతుంది అన్నట్టు. పడి అది గర్భాశయం కిందికి దిగుతుంది, దాన్ని లైటనింగ్ అని అంటారు. ఓకేనా స్టూడెంట్స్? ఇంకోటి ఏంటంటే పిండము యొక్క తల మూత్రాశయం పైన ఒత్తిడి అనేది కలుగుతుంది అన్నట్టు. కలిగినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళకి తరచూ మూత్రం విసర్జించడం అనేది జరుగుతుంది. తల్లికి ఎప్పుడు ఈ పిండం అనేది మూత్రాశయం మీద బరువు పడినప్పుడు ఈ తల్లికి ఊకే యూరిన్ అనేది పాస్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ సిమ్టమ్ అన్నట్టు. నెక్స్ట్ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అనేది వస్తూ ఉంటాయి, కానీ ఇది యొక్క ఫాల్స్ పెయిన్స్ కిందికి వస్తుంది అన్నట్టు. గర్భాశయము కంఠ భాగము పైకి అంటే పైకి లాగుట వలన అతి కొద్దిగా లేదా పొట్టిక అనేది సర్వీస్ అనేది ఉంటుంది అన్నట్టు. ఈ సర్వీక్స్ అనేది మృదువుగా అవుతుంది. ఈ సర్వైకల్ ఆస్ అనేది ఒకటి లేదా రెండు వేర్లు పట్టేంత అవకాశం అనేది కలుగుతుంది అన్నట్టు. మనం ఎప్పుడైతే వాళ్ళకు ఎగ్జామినేషన్ చేసినప్పుడు తల్లికి ఈ సర్వీక్స్ భాగం సర్వైకల్ ఆస్ అనేది వేలు పెట్టి చూసినట్టయితే ఒకటి లేదా రెండు వేలు పట్టేంత గ్యాప్ ఉంటుంది అన్నట్టు. సో ఇది కూడా ఒక సూచనలు అని అర్థం. సో ఇవన్నీ సూచనలు. ఓకేనా స్టూడెంట్స్, నోట్ డౌన్ చేసుకోండి. సో ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము, ప్రసవం అంటే ఏంటి, సాధారణ ప్రసవం అంటే ఏంటిది, మూడు అంశాలు అంటే ఏంటో తెలుసుకున్నాం, వాటి యొక్క కారణాలు తెలుసుకున్నాం, సూచనలు తెలుసుకున్నాము. ఇప్పుడు లేబర్కి పట్టాల్సిన టైం ఏంటిదో తెలుసుకుందాము. మొదటి దశలో, రెండో దశలో, మూడో దశలో ఎంత టైం పడుతుంది లేబర్కి టైం డెలివర్ కావడానికి అనేది చూద్దాము క్లియర్గా. మళ్ళీ మనం మొదటి దశ, రెండో దశ, మూడో దశ గురించి మళ్ళీ మనం వచ్చే క్లాసెస్లో మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ బ్రీఫ్గా చూద్దాము. చూసినట్టయితే ఈ మొదటి దశ యందు ఈ లేబర్ టైమ్ ఏంటంటే మొదటిసారి గర్భం ధరించిన తల్లులలో ఈ మొదటి దశలో 11 నుంచి 12 గంటలు అనేది పడుతుంది అన్నట్టు వాళ్ళకి డెలివరీ కావడానికి టైం. దాన్ని మొదటి దశలో వాళ్ళకి ఫస్ట్ డెలివరీ అయ్యే వాళ్ళని ఏమంటారు అంటే ప్రైమీ అని అంటారు. వాళ్ళకి 11 to 12 అవర్స్ అనేది పడుతుంది టైం. నెక్స్ట్ ఒకటి కంటే ఎక్కువ సార్లు గర్భం ధరించిన తల్లులలో అంటే 1 అవర్ అంటే ఇంకెక్కువ ప్రెగ్నెన్సీస్ అయితే కనుక వాళ్ళకి డెలివరీ అయ్యి ఉంటుంది కాబట్టి బిఫోరే వాళ్ళకి ఎన్ని అవర్స్ అంటే 6.5 అవర్స్ పడుతుంది. వాళ్ళని ఏమంటారంటే మల్టీ అని అంటారు. నెక్స్ట్ రెండో దశలో ప్రైమీకి ఎంత టైం పడుతుంది, మల్టీకి ఎంత టైం పడుతుందో చూద్దాం. రెండో దశలో ప్రైమీకి 45 నుంచి 1 అవర్ పడుతుంది ఆ దశ దాటి 45 మినిట్స్ to 1 అవర్ గ్యాప్ తీసుకుంటుంది అన్నట్టు. ఈ మల్టీలో చూసినట్టయితే 1/2 గంట అంటే 1/4 అవర్ నుంచి 1/2 అవర్ పడుతుంది అన్నట్టు టైం రెండవ దశలో మల్టీలో. ప్రైమీలో మల్టీలో చూసాం కదా. నెక్స్ట్ మూడవ దశలో ఎంత టైం పడుతుందంటే ప్రైమీలో చూసినట్టయితే 1/2 గంట నుంచి 5 నిమిషాలు పడుతుంది లేదా 5 నిమిషాల నుంచి 30 నిమిషాలు పడుతుంది అన్నట్టు ఈ మూడో దశ అయిపోవడానికి. మల్టీలో చూసుకున్నట్టయితే అదే 1/2 గంట పడుతుంది లేదా 5 నిమిషాలు 30 నిమిషాలు అన్న పడుతుంది అన్నట్టు. సో మొదటి దశ, రెండో దశ, ఇది మూడో దశలో ప్రైమీకి మల్టీకి ఎంతెంత టైం పడుతుంది డెలివరీ కావడానికి అనేది చూసాం కదా స్టూడెంట్. ఓకేనా, నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనము మొదటి దశలో ఎలా డెలివరీ జరుగుతుంది, ఆ స్టేజెస్ ఏంటనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకేనా స్టూడెంట్స్, థ్యాంక్ యూ.